వచనం నీవు నా కుమారుడవు నేను నిన్ను కని ఉన్నాను అంటున్నాడు దేవుడు నేను కన్నా నా కుమారుడా నా ప్రేమలో పాలుపొంపులు కలిగి జీవించమని ఎంతగానో కోరుకొనిన నా కనిన కుమారుడా దేవుడు మన మీద మరి యేసు ప్రభువారి లోకములోకి వచ్చినప్పుడు ఆయన ఎలా వచ్చారు చెప్పండి మత్తయి సువార్త 3వ అధ్యాయము 16వ వచనం చూడండి యేసు బాప్తిసము పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చెను నీళ్ళలో నుండి ఆయన ఒడ్డునకు వచ్చెను ఇదిగో ఆకాశము తెరవబడెను దేవుని ఆత్మ పావురము వలె దిగి తన మీదకి వచ్చుట చూచెను మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు ఈయనయందు నేను ఆనందిస్తున్నానని ఒక శబ్దము ఆకాశములో నుండి వచ్చెను యేసు బాప్తిసము పొంది నీళ్ళల్లో నుండి ఒడ్డుకు రాగానే దేవుని ఆత్మ ఎలా వచ్చింది చెప్పండి ఆకాశములో నుండి పావురము వలె వచ్చి ఇదిగో మరియు ఆయన ఇదిగో ఇదిగో ఇతనే నా ప్రియ కుమారుడు ఈయనయందు నేను ఆనందిస్తున్నాను అని ఒక శబ్దము బయటకు వచ్చింది కనుక ఈయన మాట మీరు వినండి ఈయన నా ప్రియ కుమారుడు నేను కనిన నా కుమారుడు నా ప్రేమలో నా బిడ్డన నడుచుకునే కుమారుడు కనుక ఈయనయందు నా ఆత్మ ఉంచి ఉన్నాను కనుక దేవుడు ఏమంటాడు చెప్పండి ఈయన మాటలను మీరు వినండి అని దేవుని శబ్దం ఆయన చుట్టుపక్కల ఉన్న వారందరికీ కూడా దేవుడు వినిపించాడు నా కుమారుడు నేను కనిన కుమారుడు ఈ లోకములోనికి ఆయనను ఎందుకు పంపించారు అంటే చూడండి మత్తయి సువార్త 4వ అధ్యాయం 16వ వచనాన్ని చూడండి నజరేతు విడిచి నజరేతు నుండి జెబూలును నఫ్తాలి అనే దేశముల ప్రాంతములలో నుండి సముద్ర తీరమందలి కఫర్నహూముకు వచ్చి కాపురముండెను కాపురముండెను జెబూలును దేశమును జెబూల దేశములోను నఫ్తాలి దేశములోను యోర్దానుకు ఆవలి నున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలయా చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూచిరి మరణ ప్రదేశములోను మరణ ఛాయల్లోను కూర్చుండి ఉన్న వారికి వెలుగు ఉదయించెను అని ప్రవక్త అయిన యెషయా ద్వారా పలుకబడినది నెరవేరునట్లు ఇలాగు జరిగెను అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక మారు మనసు పొందమని చెప్పు ప్రకటింప మొదలు పెట్టెను అతను ఏం చేస్తున్నారు చెప్పండి ప్రకటింప మొదలు పెట్టెను ఆయన రక్షణ పొందిన తరువాత దేవుని శక్తిని పొందుకున్న తరువాత ఆయన ఏం చేశాడు చెప్పండి దేశాలలో ఉన్న ప్రజలందరికీ కూడా సువార్త అక్కడ ప్రకటిస్తూ వెళుతూ ఉన్నాడు కనుక అక్కడ అందరితో మాట్లాడుతున్నాడు ఆయన జెబూలు దేశములోను నాఫాలి దేశములోను యోర్దాను అవతలనున్న సముద్ర తీరమునున్న అన్యజనులు నివసించుచున్న గలిలయా చీకటిలో కూర్చున్న ప్రజలందరికీ కూడా గొప్ప వెలుగును వారు చూచిరి మరణ ప్రదేశములోను మరణ ఛాయల్లో ఉన్న వారికి కూర్చున్న వారికి వెలుగు ఉదయించెను కనుక యెషయా చెప్పబడినట్లుగా ఆయన ఏం చేస్తున్నారు చెప్పండి అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక మారు మనస్సు పొంది
చెప్పుచు ప్రకటించు మొదలు మారు మనసు పొంది తిరగండి అని చెబుతూ వారికి ప్రకటన చేస్తున్నాడు యేసు ప్రభువారే. ఇదిగో దేవుని కుమారుడు కనుక నా తండ్రి పంపగా నేను ఈ లోకానికి వచ్చి ఉన్నాను. కనుక దేవుడు అంటున్నాడు ఆయన మారు మనసు పొంది తిరగండి, ఎందుకంటే దేవుని రాజ్యము మీ యొద్దకు సమీపముగా ఉన్నది అని చెప్పి యేసు ప్రభు తానే సువార్త ఈ లోకానికి తెలియజేస్తూ ఉన్నారు. కనుక ఆనాటి ప్రజలు గొప్ప వెలుగును వారు చూసి ఉన్నారంట. గొప్ప వెలుగు, ప్రకాశమానమైన వెలుగు శక్తిని చూసి ఉన్నారు. ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన మాటను మీరు వినండి అని గొప్ప శబ్దము ఆకాశములో నుండి వారికి వినబడినప్పుడు ఆ ప్రాంతములో ఉన్న వారందరికీ కూడా ప్రభు వెళ్ళి సువార్త చెబుతూ ఉంటే వారందరూ కూడా యేసుని వారు ఏం చేస్తున్నారు చెప్పండి. అక్కడ చూడండి యోహాను సువార్త 8:44 చూడండి. మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు మీ తండ్రి యొక్క దురాశలనే మీరు నెరవేర్చకోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు వాడు నిలబడలేదు. కనుక దేవు అక్కడ ఆయన సువార్త ప్రకటిస్తున్నాడు. ఏమని ప్రకటిస్తున్నాడు చెప్పండి? మారు మనస్సు పొందండి, ప్రతి వారికి కూడా దేవుని రాజ్య ప్రవేశము మీకు కలుగుతున్నది. ప్రతి వారు మారు మనస్సు పొంది దేవుని తట్టు మీరు తిరగండి అని చెప్పి ఆయన సువార్త ప్రకటిస్తున్నాడు. కనుక వారంటున్నారు మా తండ్రి ఉన్నాడు, మా తండ్రిని మేము ఆరాధిస్తున్నామని వారు అంటున్నారు. కొంతమంది ఆయన మాట వినని వారు. కనుక అక్కడ అంటున్నాడు ఇదిగో మీ తండ్రి మీరు దురాశలనే మీరు నెరవేర్చుతున్నారు. కనుక మీరు ఆయన ఆలోచన వినండి, మారు మనసు పొందండి అని అక్కడున్న ప్రజలందరికీ కూడా మారు మనసు పొంది మీరు రక్షణ పొందండి అని సువార్త తెలియజేస్తున్నారు. మారు మనస్సు పొందండి, మారు మనస్సు పొంది దేవుని రాజ్యములో మీరు స్వతంత్రించుకోనండి అని సువార్త ఆయన ప్రకటన చేస్తూ ఆయన గ్రామాలలో ఉన్న ప్రజలకు ఆయన సువార్త అందిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రము, హల్లెలూయ. ప్రజలందరూ కూడా ఆ మాటలు వింటున్నారు, ఎందుకంటే దేవుడు ఆనాడు చూడండి రోమా పత్రికలో 10:21 చూడండి, నన్ను వెతకని వారికి నేను ఇప్పుడు దొరుకుతున్నాను, నన్ను విచారణ చేయని వారికి నేను ఇప్పుడు ప్రత్యక్షమవుతున్నాను అని చెప్పి యేసు ప్రభువే ఆనాటి ప్రజల దగ్గరకు వెళ్ళి నన్ను మీరు వెతకని ప్రజల దగ్గరకు ఈరోజు నేను వచ్చి ఉన్నాను. కనుక నన్ను విచారణ చేయని వారిని, నా గురించి విచారణ చేయని వారికి మరి నేను ఇప్పుడు ఈరోజు దొరుకుతూ ఉన్నాను. దేవునికి స్తోత్రము, హల్లెలూయ. దేవుని రాజ్యము మీ వద్దకు వచ్చి ఉన్నది. మారు మనస్సు పొందండి, ప్రతి వారు మారు మనసుకు తగిన ఫలములను మీరు ఫలించండి. దేవుని రాజ్యము సువార్త దేవుడే, ఆయన మీ వద్దకు వచ్చి ఉన్నాడు అని చెప్పి ఆయన సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. చూడండి యోషియా గ్రంథము 2:23 నేను దానిని భూమియందు నా కొరకు విత్తదను, నేను జాలి నొందని దానియందు నేను జాలి చేసుకొందును, నేను ఇప్పుడు జాలి చేసుకొనుచున్నాను, నా జనము కాదు
కాని వారితో నా జనము కారి వానితో మీరే నా జనమని మీరే నా జనమని నేను చెప్పగా నేను చెప్పగా వారు నీవే మా దేవుడవు వారు మీరు వారు నీవే మా దేవుడవు మా దేవుడవని అందరూ అని అందరూ ఇదే యెహోవా వాక్కు నేను దానిని ఏమన్న చెప్పండి నేను దానిని భూమి యందు నా కొరకై విత్తుదును నేను దానిని భూమి మీద నా కొరకు ఇత్తుచున్నాను జాలి నందని దాని యందు నేను ఇప్పుడు జాలి చేసుకొందును జాలి అనేది లేని ప్రజలలో విసర్జించబడిన ప్రజలను నేను విసర్జించిన ప్రజలు వారి మీద నేను ఇప్పుడు జాలి చేసుకుంటున్నాను కనుక అక్కడ ఏమన్నారు చెప్పండి జాలి నందని దానిని నేను ఇప్పుడు జాలి చేసుకొనుదును నా జనము కాని వారిని మీరే నా జనమని ఇప్పుడు మీరే నా జనమని నేను చెప్పగా నేను చెప్పగా వారు నీవే మా దేవుడవు వారు మీరే వారు నీవే నా దేవుడవని అందరూ వారు నీవే నా దేవుడవని ఇప్పుడు జాలి నందని ప్రజలు అర్హత లేని ప్రజలకు సువార్త ప్రకటిస్తున్నాడు యేసు ప్రభు దేవుని రాజ్యము మీ యొద్దకు వచ్చింది దేవుని సువార్త ఇదిగో మీ యొద్దకే వచ్చింది మారు మనసు నందండి అని చెప్పి యేసు ప్రభువే సువార్త ప్రకటిస్తున్నాడు ఆ జనులకి నేను జాలి నందని జనులను విసర్జించిన జనులను శపించబడిన వారిని వారి ఎడల నేను ఇప్పుడు మరలా జాలిని చేసుకుంటున్నాను కనికరిస్తున్నాను వారిని మరలా తిరిగి అక్కడ ఏమన్నాడు చెప్పండి నీవే నా దేవుడువని వారు అందరూ వారు మరలా నా తట్టు తిరుగుతారు నేను విసర్జించిన వారు అర్హత లేనివారు ఈరోజు దేవుడు వారిని సన్నిధిలోనికి దేవుని సన్నిధిలోనికి ఆయన ఆహ్వానిస్తున్నాడు రండి మీ మీద ఎట్టి పరిస్థితిలో నా కోపం అలాంటిది కనుక మీ మీద నేను జాలి పడని వాడను ఇప్పుడు తిరిగి మరలా మీ పక్షాన్ని ఇప్పుడు నేను జాలి నందుస్తున్నాను దేవునికి స్తోత్రము అరే ఇప్పుడు మరలా మీ ఎడల జాలి చూపిస్తున్నా అర్హత లేని నీకు మరలా నా రాజ్యం యొక్క అర్హత నీకు నేను కలగజేస్తున్నా దేవునికి స్తోత్రము అరే చూడండి అది ఓషియా గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనాన్ని చూడండి ఇశ్రాయేలీయుల జనసంఖ్య అమితమై లెక్కలేని సముద్రపు ఇసుకంత విస్తారమగును ఏ స్థలమందు మీరు ఏ స్థలమందు మీరు నాకు జనులు కాదనే మాట జనులు వారితో చెప్పెదరు ఆ స్థలములోనే ఆ స్థలములోనే మీరు జీవము కలిగిన దేవుని కుమారులని వారు వారితో చెప్పుదురు ఏ స్థలమందు వీరు దేవుని ప్రజలు కాదని విసర్జించి ఉన్నారో ఆ స్థలమంది ఆ ప్రజలు వీరు దేవుని యొక్క కుమారులై ఉంటారు అని దేవుడు అంటున్నాడు మీ మీద నేను జాలిని మరలా తెచ్చుకొని ఉన్నా ఇదే రక్షణ దినం అంటున్నాడు కనుక నా బిడ్డలు ఈ రక్షణ దినాన్ని ఆయన ప్రకటన చేస్తున్నాడు దేవుని రాజ్యము మీ యొద్దకు సమీపముగా ఉన్నది మారు మనస్సు పొంది తిరగండి మారు మనస్సు పొంది మీరు రక్షణ పొందండి ఎలా పొందాలి రక్షణ యోహాను సువార్త 3వ అధ్యాయము 4వ వచనాన్ని చూడండి ఎలా పొందాలి రక్షణ అందుకు నికోదేము ముసలివాడైన ముసలివాడైన మనుష్యుడు ఎలా జన్మింపగలడు
Rundo maru. Tali garbamandu pravesimpi. Tali garbamandu pravesimpi. Janmimpagalada. Tali garbamandu pravesinchi marala. Janmimpagalada. Janmimpagalada. Ani aynanu adugaga. Ani aynanu adugaga. Esu itlanenu. Esu itlanenu. Vakadu neeti moolamga. Vakadu neeti moolamaganu. Atmamoolamaganu. Vakadu atmamoolamaganu. Janminchitene kani. Meeru janminchitene kani. Devuni rajyamla. Devuni rajyamalo meeru ye matramu kuda. Praveshimpaledani. Praveshimpaledani meeto nichemuga. Chepuchunanu. Chepusunanu. Oka murdhapimalo unna devuni yaka dharmasastrani erigina nikodemantunadu. Ayaa neevu devuni kumarudave neenu namutuna. Nee swartha neenu namusuna. Kanaka neenu marala ee murdhapimalo janminsali ani chaptunnav. Yala janminsali. Neenu sanipoyi marala janmanaku unnada. Yala janminsagalanu ani adiginappudu akkada emantunnaru chepandi anduku nikodemo. Musalivadaina manushudu elagu. Elagu janminpagaladani. Rendavu maru. Rundavu maru. Tali garbamandu pravesimpi. Tali garbamalo pravesinchi. Janmimpagaladani. Janmimpagaladani. Aynanu adugaga. Aynanu adigenu. Esu itlanenu. Esu itlanenu. Vakadu neeti moolamaganu. Vakadu neeti moolamaganu. Atmamoolamaganu. Vakadu atmamoolamaganu. Janminchitene kani. Janminchitene kani. Devuni rajyamla. Devuni rajyamalo pravesinchadani meeto nichemuga. Chepuchunanu. Chepusunanu. Shariramuga janminchinadi. Shariramunu. Shariramunu. Atmamoolamuga janminchinadi. Atmamoolamuga janminchinadi. Atmayunai. Atmanayunadi. Meeru kottaga janmimpavalanani. Meeru kottaga janmimpavalanani. Neenu meeto chepinadu. Neenu meeto chepusunanu. Shariramuga meeru janminchar. Marala tirige meeru atmalo janminsali. Devuni atmalo tirige meeru marala janminsali. Devuni atmalo marala meeru janmanu pandali. Daniki meeru meeku maru manasu avasaramayi unnadi. Shariram swabhavam kadu. Maru manasu kavali dani. Maru manasu pondi. Meeru vaptisaniki siddhamaitene. Devudu antunnaru chepandi meeru. Shariramuga putinadi shariramu. Emantunnaru chepandi atmaga. Shariramoolamuga janminchinadi. Shariramoolamuga janminchinadi. Shariramunu. Shariramunu. Atmamoolamuga janminchinadi. Atmamoolamuga janminchinadi. Atmayunayunadi. Atmanayunadi meeru atmamoolamuga tirigi marala janminsali. Meeru tirigi marala atmapunuriga marali. Devuni atma meelo undi kani shariratrilu meelo mimmulanu velutunnayi. Ippudu meelo unnai shariram swabhavale shariram aalochanale shariramulo unna kriyale mimmulanu velutunnayi kani atma swabhavalu meelo ye matramu lene levu. Kanukane meeru atma swabhavamulo jeevinchali ante tirigi meeru em cheyali chepandi. Tirigi meeru marala atmamoolamuga janminchitene meeku kotta jeevitam. Devuniki stotramu. Alleluia. Kanuka kotta jeevitamu kotta janma kotta swabhavam leda meeru atmamoolamuga janminchakunda sharira kriyalato meeru ee lokamulo baptisam teeskunnara. Mimmulanu yeledi paapamu tappa atma matramu kani kaadu. Mimmulanu devudu nadipinchadu. Meeru ela nadustunnaru chepandi. Shariram kriyalatone nadustunnaru. Mee swabhavalalo marpu undadu. Aa paapapu kriyale aa paapapu talampule aa eerchalu asuyalu veshamalu మచ్చరాలు అవే మాటలు భూతులు అలాగునే ఏది చేసి ఏ అపవిత్రమైన క్రియలు ఇదివరకు చేసి ఉన్నప్పుడు దేవుడు నిన్ను మారు మనసు పొంది బాప్తిసం పొందమని తెలియ చెప్పాడు. నీలో ఆత్మ స్వభావానికి నీవు లోబడకపోతే నిన్ను ఏలేదేంటి చెప్పండి. శరీర స్వభావాలే
नीलो इक शरीर स्वभावाले कानी आत्म स्वभाव नीलो कनपड़ने कनपड़दु कनुकने ना जनम कानी जनान्नी नेनु विसर्जिंचिन जनान्नी నేను వారిని విసర్జించిన వారి మీద నేను మరలా నేను ఏం చేస్తున్నాను చెప్పండి జాలి చేసుకుంటున్నాను నా కుమారులుగా కాని వారిని నేను విసర్జించిన జనులను తిరిగి మరలా నా కుమార్తెలుగా కుమారులుగా నేను ఇప్పుడు వారిని చేర్చుకుంటున్నాను కనుక వారు ఎలా ఉండాలి చెప్పండి ఇప్పుడు తిరిగి మరలా ఆత్మలో వారు జన్మించాలి ఆత్మలో జన్మించిన వారు ఎలా ఉంటారు చెప్పండి వారి స్వభావ ఆత్మానుసారముగా ఉంటాయి దేవుని ఆత్మ చేత ఎందరు నడిపించబడుతున్నారు వారందరూ ఎలా ఉన్నారు చెప్పండి దేవుని కుమార్తెలు కుమారులై ఉన్నారు అంటున్నాడు రోమా పత్రిక చూడండి 8వ అధ్యాయము 13వ వచనం చూడండి 13 నుంచి 17 వరకు మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల మీరు సావవలసిన వారిగా ఉన్నారు కానీ ఆత్మచేత చదవండి మీరు ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల మీరు జీవిస్తారు దేవుని ఆత్మచేత ఎందరు నడిపించబడుతున్నారు వారందరూ దేవుని కుమారులై ఉన్నారు ఎలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కాని మీరు దప్ప పుత్రపు ఆత్మను పొంది ఉన్నారు ఆత్మ కలిగిన వారై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము మనము దేవుని పిల్లలమైతే ఆత్మ తానే ఆత్మ తానే మనలను ఏం చేస్తున్నారు చెప్పండి ఆత్మ ఆత్మ కూడా సాక్ష్యమిచ్చుచున్నాడు మనము పిల్లలమైతే వారసులము కనుక దేవుని వారసులము క్రీస్తుతో కూడా మహిమలో ఉంటాము దేవునికి స్తోత్రము హల్లెలూయా దేవునికి వారసులుగా ఉంటారు మీరు దాసులుగా ఉన్నారా కుమారులు కాదు మీరు పాపానికి దాసులే మీరు కనుకని గలతీలకు రాసిన పత్రికలో 4వ అధ్యాయము 7వ వచనములో కాబట్టి నీవు ఇక దాసుడవు కావు కుమారుడవే కుమారుడవైతే నీవు దేవుని ద్వారా ఇప్పుడు దేవునికి నీవు వారసుడవై ఉన్నావు నీలో శరీర క్రియలు మరలా శరీర క్రియలు నీలో ప్రారంభించి నీలో కోరికలకు నీకు ఆశ కలిగి నీలో ఆశ కలిగిస్తున్నాయా దేవుడు ఏమన్నారు చెప్పండి నీవు సావవలసిన వాడిగా ఉన్నావు శరీర క్రియలతో నీవు ప్రవర్తించావా తప్పకుండా నీవు నరకానికి పోతావు అంటున్నాడు దేవుడు శరీర క్రియలు నీకు జీవమునివ్వలేవు శరీరానుసారులు ఎలా ఉన్నారు చెప్పండి సావవలసిన వారిగా ఉన్నారు కనుకనే దేవుడు అంటున్నాడు తిరిగి మీరు మారు మనస్సు పొంది రక్షణ పొంది మీ శరీర క్రియలను విడిచి ఆత్మ పూనులై మీరు బాప్తిసము పొందండి ఇప్పుడు మీరు ఆత్మలో బాప్తిసం పొందారా దేవుడు మిమ్మల్ని ఏం చేస్తారు చెప్పండి ఆయన ఆత్మ చేత నడిపించబడతారు మీరు దేవుని కుమార్తెలు కుమారులై ఉన్నారు దేవునికి మీరు వారసులై ఉన్నారు దేవుని రాజ్యానికి వారసులై ఉన్నారు దేవుని ఆస్తికి మీరు వారసులుగా ఉన్నారు ఇక్కడ మీకు ఎంత ఆస్తి ఉన్నా సరే దేవుని రాజ్యంలో కోట్ల కొలది ఆస్తి ఉంది ఆ ఆస్తికి మీరు అందరూ కూడా వారసులు కనుక ఇక్కడ ఆస్తిని మీరు ప్రేమించి నా ప్రాణమా తినుము తాగుము సుఖించుమని ఆత్మను దుఃఖపరిచారా
ఆస్తిని మీరు పోగొట్టుకుంటారు, ఈ ఆస్తి మీకు తగ్గుతుంది. ఈ ఆస్తి కూడా మీరు ఉన్నంత వరకు మీ స్వాధీనంలో ఉంటే ఉంటుంది, పోతే పోద్ది, ఆ తర్వాత శూన్యమేమి. ఏమన్నారు చెప్పండి, నా వారసులై ఉన్నారు, నా బిడ్డలై ఉన్నారు, నా జీవానికి మీరు వారసులుగా ఉన్నారు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఈ సువార్త ఎవరు ప్రకటించారు చెప్పండి? స్వయాన యేసు ప్రభు ప్రకటన చేస్తున్నాడు. ప్రవక్తలను పంపించాడు, యాజకులను పంపించాడు, ఆయన అనేక ఆశ్చర్య కార్యాలు మీ మధ్యలో చేశాడు. కానీ మీరు మారు మనసు పొందల. కనుక ఆయనే దేవుని రాజ్య సువార్త ప్రకటన చేస్తున్నాడు. కనుక ఆయన అంటున్నాడు, ఇదిగో నేను విసర్జించిన ప్రజలు, నేను విసర్జించిన ప్రజలకు నేను ఇప్పుడు దొరికితిని, నేను వెలివేసిన ప్రజలకు నేను ఇప్పుడు దొరికితిని అని దేవుడే తానే తన బిడ్డల ఈ మాటలు చాలా నాకు ఆశ్చర్యం అనిపించినాయి. నేను దేవుని సన్నిధిలో కూర్చుని ఎంతగానో కన్నీటితో ఈ బాప్తిసాలు ఇవ్వాలి అంటే సామాన్యమైన విషయాలు కాదు. ఎందుకంటే వారి యొక్క పాప భారాలు మయ్యాలి అంటే సామాన్యమైనది కాదు. మనిషి స్వభావాలు ఎరిగి ఉండి వారికి దేవుని ద్వారా దీవెని ఇవ్వాలి అంటే సామాన్యమైన విషయం కాదు. ఎందుకంటే ఆ విషయంలో నేను అనుభవించాను కనుక చెబుతున్నాను మీకు. కనుక అలాంటి ఒక ఆ శోధన సమస్య గురి కాకుండా ప్రభువా, నీ సన్నిధిలో నాకు శక్తిని దయచేయి. నీ వారసులుగా వారిని మొదటిగా నీవు అంగీకరించి, నీవు రక్షించి, వారితో మాట్లాడి ఆ రక్షణ ఆనందానికి అర్హులుగా ఉండటానికి, నేను నీ లేఖనాన్ని వారికి బోధించటానికి నాకు శక్తిని దయచేయి, వారికి జ్ఞానాన్ని దయచేయని ప్రభు సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేసి మరి ఈ వాక్యాన్ని మీకు నేను బోధిస్తున్న రక్షణ పొంది దేవుని పనులలో మీరు పాలి భాగస్థులుగా ఉండాలని వారసుడిగా మీకు రక్షణ ఇచ్చాడు. శరీర క్రియలు చేయమని కాదు, దేవుని యొక్క పనులలో మీరు పాలి భాగస్థులుగా ఉండాలని. కనుక ఉన్న వాస్తవాన్ని ఈరోజు ఉన్నది ఉన్నట్టుగా మీతో మాట్లాడుతున్నామంటే మరి ఆ విషయాలలో మీరు ఎంతవరకు అర్థం చేసుకుని దేవుని సన్నిధిలో మీరు ఆయనను మహిమపరుస్తున్నారో, మరి దేవుని పక్షాన మిమ్మల్ని అందరినీ కూడా బ్రతిమిలాడుకుంటూ మరలా ఆయన తట్టు తిరగమని మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నా. దేవునికి స్తోత్రము. హల్లెలూయా.